హైదరాబాద్ నగరంలో మరోసారి పోలీసు కాల్పుల కలకలం చోటు చేసుకుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించిన పోలీసులు వారిని ప్రశ్నించారు. ఈ సమయంలో వారిలో ఓ వ్యక్తి వద్ద తన వద్ద గొడ్డలతో పోలీసులపై దాడికి యత్నించగా మరొకరు రాళ్లతో దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. వీరిని దోపిడీ దొంగలు ముట్టాగా పోలీసులు భావిస్తున్నారు. దొంగలు తమపై దాడికి ప్రయత్నించడంతో పోలీసు డెకాయ్ టీం కాల్పులు జరిపింది. పోలీసు కాల్పుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఉత్తరప్రదేశ్ చెందిన అనీస్ రాజ్గా గుర్తించారు. వీరితో పాటు గ్యాంగ్ చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరపడంతో వారు పరారయ్యారని పోలీసులు పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని దోపిడీ దొంగలుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాంగర్ బస్తీకి చెందిన దొంగలు ముట్టగా పోలీసులు గుర్తించారు. ఫుట్పాత్పై కూర్చున్న ఉన్న నలుగురిని పోలీసులు ప్రశ్నించడంతో దాడికి ప్రయత్నించారు.